మొన్న కాకినాడ నిన్న పిఠాపురం నేడు అమలాపురంలో అధికారులు బరితెగించారు ఇంటి పన్నులు కట్టకపోతే ఏకంగా ఆస్తులనే జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు అంతే కాకుండా ప్రభుత్వ పథకాలను కూడా ఆపేస్తామని హెచ్చరించడంతో ప్రజలు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు అమలాపురం మండలం కామనగురువు ఈదరపల్లి పంచాయతీల్లో అధికారులు బరితెగించారు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు చెల్లించకుంటే అన్ని రకాల ప్రభుత్వ పథకాలను నిలిపివేయడంతో పాటు పన్ను బకాయిలకు సరిపడా ఆస్తులను కూడా జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు ग्राम पंचायती कार्यदर्शि कामन गारु इंदु मूलम का यावन मंदिकी तेलिजेयन देमन का ग्राम पंचायती परिधिलो 2021-22 संवत्सरं इंटि पन्नुलु मरियु इंटि पन्नु बकायिलु मार्च 25वा तेदी लोपल चेल्लिंचवलेनु अट्लु चेल्लिंचिन वारिकि प्रभुत्व वारि नुंडि वच्चु अन्नि रकमुल पदकमुलु निलुपुदल चेयबडनु मरियु इंटि पन्नुलकु सरिपड आस्ति जप्तु चेयबडनु कावुन इंटि पन्नुलु గడువు తేదీ లోపల చెల్లించవలసిందిగా తెలియజేయడమైనది ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి కామనగరు కామనగరు పంచాయతీలో ఇంటి పన్నుల బకాయిలను తక్షణం చెల్లించాలని లేకపోతే ఆస్తులు జప్తు చేస్తామంటూ ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించారు దీంతో ఉన్నపళంగా డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని స్థానికులు వాపోతున్నారు ఆస్తి పన్నుకు ప్రభుత్వ పథకాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు అధికారుల తీరుపై మండిపడుతున్నారు ग्राम पंचायती परिधि 2021-22 संवत्सरं इंटि पन्नुलु मरियु इंटि पन्नु बकायिलु मार्च 25वा तेदी लोपल चेल्लिंचवलेनु अट्लु चेल्लिंचिन वारिकि प्रभुत्व वारि नुंडि वच्चु अन्नि रकमुल पदकमुलु निलुपुदल चेयबडनु मरियु इंटि पन्नुलकु सरिपड आस्ति जप्तु चेयबडनु कावुन इंटि पन्नुलु गडुवु तेदी लोपल चेल्लिंचवलसिंदिगा तेलियजेयडमैनदि इट्लु ग्राम पंचायती कार्यदर्शि कामनगरु ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ అప్పారావు నాడు తెలుసుకుందాం అప్పారావు ఏంటి అప్డేట్స్ ఏంటి అసలు ఆస్తులను జప్తు చేయడం ఏంటి పన్ను కట్టకపోతే అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అమలు చేయడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి తద్వారా అందుకే ఈ విధంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శలు కూడా సర్వత్ర వినిపిస్తున్నాయి పవన్ తూర్పు గోదావరి జిల్లాలో పన్నుల వసూలు సంబంధించి అధికారులు రకరకాలుగా ప్రజల్ని బెదిరించే ప్రయత్నంలో చేస్తున్నారు ఇటీవల కాకినాడలో అయితే ఇంటి పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు జప్తు చేస్తానని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది దీన్ని ఏబీఎంలో కూడా ప్రసారం చేశారు ఇది గడిచే 2 రోజుల తర్వాతే మళ్ళీ పిఠాపురంలో 2 రోజుల కిందట ఇంటి పన్ను కట్టలేదని ఏకంగా అధికారులు ఇంటికి వెళ్ళి ఇంటిని సీజ్ కూడా చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది దీనిపై కూడా మన ఏబీఎంలో ప్రసారాలు చేశాం దీనికి అధికారులు స్పందించి మరుసటి రోజు ఇంటి సీజ్ తప్పించారు ఇది గడిచి ఇది గడవక ముందే మళ్ళీ తాజాగా అమలాపురంలో ఏదైతే కోనసీమలు ఉందో అక్కడ ఇంటి పన్ను కట్టకపోతే ఇంటి జప్తు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అమలు నిలిచివేస్తామంటూ ప్రజలను హెచ్చరిస్తూ ఇంటింటికి ఆటోలు తిప్పుతూ ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తున్నారు దీంతో కోనసీమలో ప్రజలు ఏ సమయంలో అధికారులు ప్రభుత్వం ఆదేశాలు ఇంటికి వచ్చి తమ ఇల్లుని సీజ్ చేస్తారో ఇంట్లో విద్యుత్ కనెక్షన్ తీసేస్తారేమో ఇంట్లో వాటర్ కనెక్షన్ తప్పిస్తారేమో ప్రజల ముందు పరువు తీస్తారని చెప్పి ప్రజలు బిక్కు బిక్కుమని గడుపుతున్న పరిస్థితి నెలకొంది ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇది అమలాపురంలో జరిగిన సంఘటన మూడో సంఘటన వరుసపెట్టి జరుగుతున్న సంఘటనలతో అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ కనీసం నోరు మెదపడం లేదు వాస్తవానికి ఇంత ముందు ఇంటి పన్ను కట్టకపోతే గత టీడీపీ ప్రభుత్వాలు కానీ అంతకుముందు కానీ పట్టకపోతే కట్టాలని కనీసం సమాచారం అందించవలంతే కానీ ఇప్పుడైతే కడతారా కట్టరని చెప్పి ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారు నిన్నైతే అమలాపురంలోని కొన్ని పంచాయతీలకి అయితే అధికారులు ఇంటి పన్ను కడతారా కట్టరా అని చెప్పి రాత్రి 9 గంటలకు కూడా ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఓపవుతున్నారు తాజాగా అమలాపురంలో నిన్న దాదాపు అమలాపురం రూరల్ మండలంలోని 3 పంచాయతీల్లో 14 ఆటోలు పెట్టి ఆటోలకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి పన్ను కట్టకపోతే ఇంటికి వచ్చి సామాన్లు జప్తు చేయడంతో పాటు మీకు ఏదైతే పెన్షన్ వస్తుందో పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇతరత్ర పథకాలన్నీ మీకు వర్తించమని చెప్పి ప్రజలు ఎక్కడికే భయభ్రాంతి గురి చేస్తారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరూ కనీసం స్పందించలేదు దీంతో తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితితో ప్రజలు చాలా బాధపడుతున్నారు మరోపక్క ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు పన్నులు కట్టకపోతే ఎలాగా జప్తు చేయడం అనేది ఎప్పటి నుంచో స్థానం అవుతుంది
సమర్థించుకున్నారు. దీనిపై ఎక్కడికక్కడ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంతో మండిపడుతున్నారు. పేదలపై పన్నుల భారం మోపున ప్రభుత్వం చెప్తూ మరోపక్క పన్నుల భారం పెంచడం ఎంతవరకు ప్రశ్నిస్తున్నారు. నేను అమలాపురంలో జరిగిన ఆటో సంబంధించి ఫ్లెక్సీలు అయితే కట్టడంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు కాబట్టి మీరేమీ చేయలేని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఒకటైతే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఇంటి పన్ను ప్రస్తుతం ఉన్న ఇంటి పన్నుపై 13% నుంచి 15% పన్ను పెంచారు. దీంతో వందల్లో ఉన్న పన్నులు కాస్త వేలైపోయి ఒక పక్క కోవిడ్ తదితర పరిణామాల నేపథ్యంలో తమకి ఆదాయ పరిస్థితి కూడా లేదని ఈ నేపథ్యంలో పన్నులు ఎక్కడ అప్పు తెచ్చి కట్టాలని చెప్పి బాధగా ప్రశ్నిస్తున్నారు. అపారావు, రెండు మూడు అంశాలు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది కూడా అంటే నిన్న కొంతమంది మాట్లాడుతూ కూడా మాకు 1600 వచ్చేది ఎప్పుడు, కానీ ఇప్పుడు 6000 రూపాయలు వచ్చింది, దాన్ని చూడమంటే ఏం జరిగిందో చూడమంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో మేము అంత డబ్బు ఎట్లా కట్టేదని కొద్దిమంది, అదేవిధంగా మాకు ఏదైతే ఈ గ్రామాల్లో కావచ్చు తర్వాత మున్సిపాలిటీలో కావచ్చు మాకు మౌలిక వసతుల కల్పన ప్రభుత్వం కల్పించట్లేదు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు లేవు, మరి మీరు ఇంటి పన్నుకు మాత్రం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, మరి ఇవన్నీ ఎవరు చేస్తారు, మరి మా ఆస్తులు జప్తు చేస్తా అని చెప్తా ఉన్నారు, మరి మేమేం చేయాలని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి బయటకెళ్తే నిజమే పవన్. ఇదే కాదు, గడిచిన మూడేళ్లగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ల కానీ ఒక రోడ్డు వేయడం కానీ గుంతలు పూడ్చడం కానీ జరగలేదు. వర్షాలు వస్తే నాలాలు పూర్తిగా కుదించుకుపోయి ఇళ్లలో కూడా వర్షం వచ్చే ఇళ్లలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇదే కాదు, సాయంత్రం 6 ఎక్కడ వీధి దీపాలు కూడా వెలగట్లేదు. మరోపక్క యాసో సమీపించింది, తాగునీటి సమస్య కూడా ఎక్కడ పరిష్కారం కాదు. ఇదంతా ఒకైతే దోమల బెడద. ఇలాగ ఎక్కడికక్కడ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మౌలిక సమస్యలు కనీసం ప్రభుత్వం గాలి కొదిలేసి ఒక్క రూపాయి కూడా పంచాయతీ పరిధిలో ప్రజల కోసం వెచ్చించిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు కల్పించకుండా పన్ను వసూలుకు మాత్రం ముక్కు పిండి వసూలు చేయడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాదు, పన్ను ఎవరైతే చెల్లించరో వాళ్ళకు సంబంధించి ప్రతి నెల 2% వడ్డీ కూడా విధిస్తుంది ప్రభుత్వం. దీంతో దాదాపు 1000 రూపాయలు అయితే వడ్డీ రూపాయలు 3000 రూపాయలు అంతకు వసూలు చేయడం ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పవన్.